జగనన్న అమ్మఒడి పథకం రెండవ విడతలో భాగంగా కృష్ణా జిల్లాలో 5 లక్షల మంది తల్లుల అకౌంట్లలో నగదు జమ చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గిలకల దిండి మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన అమ్మఒడి రెండవ విడత కార్యక్రమానికి ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ ఇంతియాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం అమ్మఒడి కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టామన్నారు. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు అమ్మఒడికి అర్హులైన వారికి ల్యాప్టాప్ అవసరమైతే అమ్మఒడి నగదుతో అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తల్లుల అకౌంట్లోకి 7,000 కోట్ల రూపాయలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జమ చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి వినూత్నంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే అమ్మఒడి పథకానికి అర్హులైనటువంటి తల్లులు ఉన్నారో వారి పిల్లలకు గనక టెక్నాలజీ పరంగా వారిని ఇంకా కార్యోన్ముఖులు కావాలనుకుంటే కనుక, దాంట్లో తర్ఫీదు ఇవ్వాలనుకుంటే కనుక, వారికి ల్యాప్టాప్ కావాలనుకుంటే కనుక అమ్మఒడి డబ్బుల బదులు ప్రభుత్వమే సరాసరి పేరొందిన కంపెనీల ద్వారా మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్లని అందిస్తా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అలాగే కృష్ణా జిల్లా వచ్చేప్పటికి సుమారుగా 5 లక్షల మంది తల్లులకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది. మచిలీపట్నం ఒక్క నియోజకవర్గంలో 24,000 మంది తల్లులకి ఈరోజు అమ్మఒడి పథకానికి ద్వారా లబ్ధి చెందడం జరుగుతుంది. అలాగే నాడు నేడు పథకం కింద 1,153 స్కూల్స్కి గాను మచిలీ కృష్ణా జిల్లాలో 238 కోట్ల రూపాయలతోనూ, అలాగే ఈ స్కూల్ని ఏదైతే గిలకల దిండి ఈ స్కూల్ని సుమారుగా 45 లక్షల రూపాయలతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది, పునర్నిర్మాణం చేయడం జరిగింది. కేవలం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో స్కూల్స్లో టాయిలెట్లు మాత్రమే ఇప్పటికీ 3 కోట్ల రూపాయలతో టాయిలెట్లని మెరుగుపరచడం జరిగింది. అంటే ఈ స్కూల్స్ అన్నింటినీ కూడా కార్పొరేట్ స్థాయిలో, కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా మిన్నగా తయారు చేసి పిల్లల ఆత్మాభిమానంతో స్కూల్కి వచ్చేట్టు, ఆత్మగౌరవం పెంపొందించి స్కూల్కి వచ్చి ఇవాళ మనం చూస్తున్నాం. ఈరోజు గిలకల్దిండిలో కానీ లేదా నెల్లూరులో ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఇవాళ ఈ గిలకల్దిండి వస్తే ఇక్కడ అత్యంత ఈ బందర్ నియోజకవర్గంలోనే అత్యంత నిరుపేదలు ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో వాళ్ళ పిల్లలు మత్స్యకారుల ఉండేటువంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో పిల్లలు ఇంగ్లీష్లో చదువుతుంటే నాలాంటి మంత్రి కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేని పరిస్థితి వాళ్ళతో పోటీగా. ఇంత ముచ్చటేస్తుంది వారు ఇంగ్లీష్ మాట్లాడే పద్ధతి చూస్తున్నా, వాళ్ళ ఫ్లూయెన్సీ కానీ, అంటే ఇంగ్లీష్ మీడియం అంటే ప్రభుత్వ పాఠశాలకి 15,000 రూపాయలు కృష్ణా జిల్లాలో 5,15,403 మంది లబ్ధి పొందుతున్నారు. 7,773 కోట్లు మరి ఈరోజు వీళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది. 14,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయబడుతుంది. 1,000 రూపాయలు మెయింటెనెన్స్ టాయిలెట్ కోసం అని చెప్పేసి మరి దానికి రావడం జరుగుతుంది. ఇది చాలా చక్కటి ప్రోగ్రాము. మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ మచిలీపట్నంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ మున్సిపల్ స్కూల్లో ఇక్కడ మన కృష్ణా జిల్లాలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రిగా గౌరవ మంత్రి వర్గం కూడా రావడం జరిగింది, కిరణ్ నాని గారు. సో ఈ కార్యక్రమం కింద జిల్లాలో ఎంతోమంది పేద విద్యార్థులకు బెనిఫిట్ వస్తూ ఉంది. దాంతో అందరికీ తల్లిదండ్రులకు నేను చెప్పే విన్నపించట్లే, మీరు మీ పిల్లల్ని చక్కగా చదివించండి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టడం కూడా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, పిల్లల్ని మంచిగా చదివించాలనేది. దాని గురించి మీరందరూ కూడా మీ పిల్లల్ని